Bonk. రాయలసీమ మేము వచ్చేసాం. అమ్మా మొత్తానికి వచ్చేసాం. నాన్న నడిపి నడిపి నడుము ఇరిగిపోయింది. ప్రతిదీ కాఫీయేనా? కాఫీ వద్దు మామా, టీ అయితే బెటర్. మంచినీళ్ళకు గతి లేదరా మొగడా అంటే మందులో మునుగుదాం రారా అన్నాడంట. అవునా? ఆడెవడో చెప్పు మామా, వెళ్దాం. నీకు మందలవాటు లేదు కదరా. లేకపోతే ఏంటి మామా, బాటిల్లో పట్టుకెళ్ళి అమ్ముకుందాం. అక్కడ ఎవరో నీళ్ళ బిన్న పట్టుకుని వెళ్తున్నారా, వెళ్ళి అడుగుదాం పద. ఏంటి మంద? మంచినీళ్ళ హే. అమ్మా దాహంగా ఉంది, కాస్త నీళ్లు పోస్తారా? ఏం పెట్టాడ్రా నీళ్ళల్లో, తాగుతుంటే రక్తం మరుగుతుంది. మంట పెట్టాడేమో. రాయలసీమలో మనుషుల్లోనే కాదురా, నీళ్ళలో కూడా పౌరుషం పొంగుతుంది. అవునా? ఏది, నాకు కూడా పొంగుద్దేమో చూస్తా ఉండు. నాకేం పొంగట్లేదు మామా. చూడు నా కళ్ళలోకి చూడు. చూస్తున్నా. ఏం కనిపిస్తుంది? పాలకూర పప్పు. రాత్రి తిన్నట్టున్నావు, పళ్ళలో మొత్తం ఆకే. నేను చూడమంది పళ్ళు కాదురా బ్లడీ ఫుల్ కళ్ళు. ఎందుకు అరుస్తావు, జడుసుకొని చచ్చేలా ఉన్నా. ఆయుధాలతో కాదులే, అరుపులతో సంపేస్తా. అయ్య బాబోయ్, పర్ఫార్మెన్సు తట్టుకోలేకపోతున్నానరా. మీకి లొల్లి ఆపితే మనది పెళ్లికి పోతాది. ఏరా నీ డైలాగ్స్ ఉన్నాయా? నీకు అసలు దిమాకు ఉన్నది. దిమాకా అంటే? నీకాడ అస్సలు లేదు గాని పద. పర్లేదురా, సూరిగాడి ఇల్లు భారీగానే ఉంది. వెనకాల 100 లారీలు ఉన్నాయంట, ఆ మాత్రం భారీగానే ఉంటది. మళ్ళా 100 లారీలా? నోరు మూయరాని ఆయన, లేదంటే లారీ దూరిపోతుంది. రే ఈయనేంట్రా కత్తేసుకుని వస్తున్నాడు, నరికేస్తాడా? నాకు కూడా అదే భయంగా ఉందిలే. పెళ్లికి పిలిచి మాటరేంట్రా? గుమ్మం ముందు గుంజల నిలబడ్డారే, పక్కకి తప్పండి అబ్బి. వీడికి అత్తట్టుకొచ్చింది చెట్టు నరకడానిక. ఇప్పుడు చెట్టే, నువ్వు చెత్త పనులు చేసావనుకో, అప్పుడు అప్పుడు ఇప్పుడు కాదు, అప్పుడే చెప్తా. అబ్బా ఆ చెప్పేదేదో పూర్తిగా చెప్పాడురా. ఏమో బి, యాడ్ నుంచి రాక? హైదరాబాద్ నుంచి సార్. పట్నం నుంచా? మా సూర్యరెడ్డి నేస్తలా మీరు? సూర్యరెడ్డి? అవును సార్. మరి ఇన్నే ఉన్నారేంటి అబ్బి, రండి లోపలికి. ఇర్రెడ్డి పెళ్లి సూన్నీకే, పట్నం నుంచి పిల్లకాయలు వచ్చినారు. పిల్లకాయల? లోపల పిలుచుకుపోయి మర్యాదలు అవి చూడు. ఏంట్రా ఇలా ఉన్నారు? సీమలో సలి సీమలు కూడా తొడగొట్టే మాటలే మాట్లాడతాయిలే. అసలు చీమలకి తొడలుంటాయా? మసాలా వడలుంటాయి, తింటావా? వడంటే గుర్తొచ్చిందిరా, కడుపు మండిపోతుంది. మాడిపోయేంత మంట ఎందుకు పెట్టుకున్నావు మళ్ళా? ఏంలే అందరూ బాగున్నారా? ఇదేనా రావడం? లేదురా, నైట్ బస్టాండ్ లో పడుకుని ఇప్పుడు వస్తున్నాం. బస్టాండ్ లో ఎందుకు పండుకున్నారు? గుడిమెట్ల మీద పడుకునింటే షిల్లరన్న వస్తున్నాయి కాశి. దూలదీరిందా బాగా? నీకు ఉచ్చే ఆగదు కదరా. లే ఇక చాలు, లోపలికి రండి. నాటుకోడి బాగుంది కదరా. ఉద్దరిది కదా, ఎందుకు బాగుండదు? ఏదేమైనా రాయలసీమ రాయలసీమే. రాయలసీమ రాయలసీమ కాక రాజమండ్రి శ్రీకాకుళం అవుతదా? ఎప్పుడు తిండి గురించేనా? అలా వెళ్ళి కర్నూలు చూద్దాం పదండ్రా. ఈ ఎపిసోడ్ లో ఏదైనా మంచి డైలాగ్ చెప్పినావంటే అది ఇదేలే. పోదాం సూరిగాని పెన్ లైఫేనక్క, రిటర్న్ పోయేటప్పుడు అన్ని చూసుకుంటూ పోదాం సరేనా? ఏమో బి కూడి తిన్నారా? చిచ్చి
తౌడు తినే అలవాటు మాకు లేదండి. నేనన్నది తౌడు కాదబ్బి, కూడు అన్నం తిన్నారా అంటున్నా. తిన్నామండి, భోజనం చాలా బాగుంది. మరింకేం చూస్తున్నారు, పెళ్లికి యాలైతుంది, బెరితవి బట్టలు వేసుకోండి. ఇప్పుడు మేము వేసుకుంది బట్టలే అండి. ఓ, ఈ బట్టలేనా? పీలు పోయినట్టుంటే మసి పీలికలు అనుకున్నానులే. నవ్వాకుంటున్నారు కదరా మీరు. లేదురా, పైకే నవ్వేస్తున్నాం. కర్నూల్లో ఉండే వెరైటీ వంటకాలన్నీ ఈ పెళ్లిలో పెట్టారంట, తెలుసా? యాటివేనా తిండి గురించి తప్ప ఇంకేం ఉండదాలే. పిచ్చోడా, కోటి విద్యలు కోటి కోసమే అన్నారు పెద్దలు, తెలుసా? ఏమబ్బా, నాకు తెలుదు, మా పెద్దోళ్ళు అయితే ఎప్పుడు చెప్పలే నాకి. పెద్దోళ్ళంటే మీ నాన్న, వాళ్ళ నాన్న కాదు. మళ్ళీ మీ నాన్న, మీ నాన్నకి నాన్న అంటే నాకు అవసరంలే. నీకు చెప్పాను చూడు, ముందు పెళ్లి చూలే. భోజనాల్లో కిల్లి తక్కువైందానేమో. భోజనాలు వెజ్ నాన్ వెజ్ లేదని ఫీల్ అవుతున్నావా? నీ అబ్బా లే లేలాగా. ఒరే సూరి గారిది లవ్ మ్యారేజ్ రా. నీకెలా తెలుసురా, ఆడు చెప్పాడా? ఆడి మొహం చూడు, ఎంత ఆనందంగా ఉందో. పిచ్చోడా, పెళ్లి ఈ రోజే కదా, ఆ మాత్రం ఆనందం ఉంటుందిరా. పోను పోను ఆవేదన, ఆక్రోదన తప్ప ఇంకేది ఉండదు. నీకెట తెలుసులే, యాదో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చెప్తున్నావు. వద్దురా సోదరా, పెళ్ళంటే నూరేళ్ళ మంటరా అని సంతోషం సినిమాలో నాగార్జున అంత బాగా చెప్పాడు కదరా, తెలీదా? అది సినిమా. పిచ్చోడా, ప్రతి జీవితం ఒక సినిమాయే. నీ సన్యాసి మాటలు చాలు కానీ, వెళ్ళి ఫోటో తీద్దాం పదండి. ఫోటో కావాలా? పద. బాబు కెమెరా, లైటింగ్ కరెక్ట్ గా చూసుకో. కరెక్ట్ గా చూడన్న, లైట్ వేస్తే గానీ మా వాడు ఫోటోలో కనిపించాడు. ఇదిగో తమ్ముడు, మా ఫోన్ తీసుకుని మాదో ఫోటో తీ. అవసరం లేదు, సెల్ఫీ దిగుదాం. ఒరే సులేమాన్, ఓ మంచి కొటేషన్ చెప్పరా, స్టేటస్ పెడతాను. షుగర్ ఉన్నోడికి వస్తుంది ఉచ్చా, నాకుంది పిచ్చా. ఏం చెప్పావురా? కొటేషన్ అడిగావు కదరా. నీ అబ్బా, నేను అడిగింది పెళ్లి ఫోటో పెట్టడానికి రా. అది ముందు చెప్పాలి. ఇప్పుడు చెప్పా కదా, చెప్పు. ఏం చేస్తున్నావురా? ఐ ఆమ్ థింకింగ్. ఓ, యువర్ థింకింగ్? ఆ థింక్ థింక్. ఏం థింక్ చేసావు? ఇంకా ఏం చేయలేదు. ఏం చేయని దానికి ఎందుకు రా బిల్లాపు, ఆ ఎందుకు? రాజు కూల్ కూల్. ఈ మధ్య నీకు కోపం ఎక్కువైతుంది. కోపం కాదు రాకి గారు, ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్. అప్పుడప్పుడు మీరు ఏమైపోతారని భయం వేస్తుంది, తెలుసా? నువ్వు మా పక్కన ఉన్నంతసేపు మేము కూడా ఏమైపోతామా అని భయపడుతుంటాం. ఇప్పుడు నువ్వు పంచేసావా? ఏ యాలబ్బా, నేను ఎప్పుడు పంచలు కట్టలే, ఎప్పుడు పాయింట్లే. రే ఇప్పటికే లాగ్ అయింది, ఇంకా లాగకండి. అవునా, బాగా అయిందా? చాలా. మరి పక్కనే ఉండి చెప్పకుండా ఏం పీక్తున్నావు రా, ఆ ఏం పీక్తున్నావు? మీలాంటి వాళ్ళతో టూర్లంటే టైర్లు పగిలిపోతున్నాయి, తెలుసా? అంత వీక్ టైరా? వస్తున్నది చాలు గాని, పక్కవే సుస్సు పోసుకొని ఇక బయలుదేరదాంప. మా నాన్న చేస్తున్నాడేంట్రా? చేసేది మీ నాన్నే గల్లి, ఎందుకంత ఇదపడతావు? ఆయన చేస్తేనే భయపడాలరా. హలో నాన్న. ఏరా, పెళ్లి బాగా జరిగిందా? పెళ్లి ఏంటి? ఒళ్ళంతా గుల్లయ్యేలా కొడతా. యదవ్వా, రాఖీగాడింట్లో ఎవరూ లేరు, 2 రోజులు వాడి ఇంట్లో ఉంటానన్న అని చెప్పి నువ్వు వెళ్ళింది కర్నూలుకన్నమాట. ఇంటికి రారా, నీకుంది.